హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి పరమాన్నం. పరమాన్నంకి కావాల్సింది ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు బియ్యం వేసుకొని బాగా శుభ్రంగా కడుక్కోవాలి. తర్వాత 3 కప్పుల నీళ్లు పోసుకొని స్టవ్ వెలిగించి ఉడికించుకోవాలి. పరమాన్నంకి కావాల్సింది కాజు, కిస్మిస్, బెల్లం, పాలు. అన్నం ఉడికే లోపల మనం కాజు, కిస్మిస్ వేయించుకుందాం. కాజు, కిస్మిస్ ఆయిల్లో కానీ ఘీలో కానీ వేయించుకోవచ్చు. నేనైతే ఘీలోనే వేయించాను. కాజు, కిస్మిస్ వేయించుకునే లోపల అన్నం ఉడుకుతుంది. సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి. అన్నం బాగా మెత్తగా ఉడికించుకోవాలి. ఇప్పుడు 1 కప్పు బెల్లం అందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. బెల్లం మొత్తం కరిగాక అందులో 1 కప్పు పాలు వేసుకొని ఉడికించుకోవాలి. ఇప్పుడు వేయించుకున్న కాజు, కిస్మిస్ అందులో వేసుకొని కలుపుకోవాలి. అన్నం బాగా దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. బాగా ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ చేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, నోరు రించే పరమాన్నం రెసిపీ రెడీ అయింది. మీకు కనుక నా రెసిపీ నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.